మీ ఆస్తులకు డబుల్ ఇస్తాం, ఇచ్చేస్తావా లోకేష్? నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల ప్రకటన అంత పెద్ద బోటకం, నాటకమని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. తమ ఆస్తుల విలువ ఇంతే అంటూ అసత్య వివరాలు ప్రకటించిన లోకేష్ అంతకు రెట్టింపు మొత్తాన్ని తాము ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. తమ కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్ ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ఆస్తులు వెల్లడించాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ నేత మల్లాది విష్ణు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు సవాలు విసిరారు. లోకేష్ ప్రకటనలో ఉన్నదే నిజమైతే ఆ ప్రకటనలో ఉన్న ఆస్తులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఎంపీ మిథున్ రెడ్డి సవాలు విసిరారు. అవసరమైతే చందాలు వేసుకుని మరి లోకేష్ ఆస్తులు కొంటామని, వాటిని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి ఇస్తామని చెప్పారు. ఈ సవాల్కు టీడీపీ ముందుకు వస్తుందా? మిథున్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ ఆస్తుల ప్రకటన బోటకం, నాటకమని వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. లోకేష్ చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆస్తుల ప్రకటన బోటకం, నాటకమని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. లోకేష్ పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని, అందుకే డిసెంబర్ 8ని అబద్ధాల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉన్న ఇంటిని మీడియాకు దూరంగా పెట్టారని, తమకు ఏమీ లేనట్లుగా చంద్రబాబు నటిస్తూ కొడుకుతో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్ జగన్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి అర్హత లోకేష్కు లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని మల్లాది విష్ణు నిలదీశారు. పవన్ కళ్యాణ్ అవసరానికి మించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఫాతిమా కాలేజీ వ్యవహారంపై 3 నెలలుగా పట్టించుకోకుండా ఈరోజు పవన్ మాట్లాడడం బాధాకరమన్నారు. ఆయన ప్రజలు 3 రోజులు కాల్షీట్లో ఇచ్చారని, అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. పవన్ రూపాయికి ఒక పక్కనే చూస్తున్నారు తప్ప రెండో పక్క ఎందుకు చూడడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.